सारे बाजीगार इसके बाजीगार बाजीगार వినపడుతుందా ఏం చెప్తారు ఈ రకంగా రాజకీయ పార్టీల్లో అయితే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఈవీఎం పైన మీరు ఏదో చేశారు అనేది సార్ నమస్కారం రాజేష్ గారు అదే నేను ప్యానల్ ఉంటాడు రఫీ గారికి రమేష్ గారికి పులిశెట్టి గారికి మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను నమస్కారం సార్ ఒకటి ఇప్పుడు ఈ విషయం మీద చర్చ అవసరం అయినప్పటికీ కూడా ఈ చర్చ ఆశాస్పదంగా మారేటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చినటువంటి స్థితి ఎందుకు వచ్చిందంటే పెద్దలు తులసిటి గారు చెప్పినట్టుగానే వాడిన దేశాలు వాడని దేశాలు వాడి విరమించిన దేశాలు అన్ని దేశాల కన్నా కూడా ప్రపంచంలో అతిపెద్ద దేశం ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం ఎన్నికల వ్యవస్థ కలిగినటువంటి దేశం భారతదేశం ఇది మనకు తెలిసినటువంటి అంశమే కానీ ఈ దేశంలో అనేక మంది మహాన్ భావులు దీని ఎన్నికల వ్యవస్థను ఆధునీకరించడం కోసం టిఎన్ శేషన్ గారి దగ్గర నుంచి అనేక మంది మహాన్ భావులు చేసినటువంటి ఎన్నికల మార్పులు ఏవైతే ఉన్నాయో ఒకనాడు ఈనాడు మనం ఈవీఎంలు పగలగొట్టుకుంటున్నాం ఎన్నికల్లో నచ్చినటువంటి అభ్యర్థి వెళ్ళి పగలగొట్టేటువంటి తీరు మొన్న ఎన్నికల్లో చూసాం మనం ఒకనాడు అసలు పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఎన్నికలు వేసేటువంటి ఓటు వేసేటువంటి సరళే ఉండేది కాదు బ్యాలెట్ బాక్సుల్లో వెళ్ళి ఇంకులు పోసేవాళ్ళు లేదా బాక్సులు ఎత్తుకెళ్లి బూతులో వేసేవాళ్ళు లేదా పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్ పేపర్లో చించి వేసినటువంటి పరిస్థితి జరిగేది ఈ స్థితి కాకుండా బూత్ని గ్రాప్ చేసేటువంటి పరిస్థితి జరిగేది అది ఈనాడు కూడా జరుగుతున్నటువంటి వాతావరణం ఇదే వాతావరణాన్ని ఆరోపణ పర్వంగా జరుగుతుంది పోలింగ్ బూతులు కనుక ఏజెంట్లు మన వాళ్ళు లేకపోతే ఆ బూత్ క్యాప్చరింగ్ జరుగుతుంది వాస్తవమైనటువంటి విషయం ఇది పెద్దలందరికీ కూడా తెలిసినటువంటి అంశమే ఇక ఏమంటామంటే గెలిస్తే సంతోషం ప్రజల మద్దతు వచ్చింది ఓడిపోతే సందేహం ప్రజల వ్యతిరేకత వచ్చింది అనేటువంటి మాట చెప్పడానికి ఆలోచించేటువంటి పరిస్థితి కాకుండా ఈవీఎంల మీద తోసేస్తే పోద్ది అనేటువంటి పరిస్థితి 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలకి కౌంటరైజ్డ్ గా జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రజల మద్దతుతో గెలిచాము ఎటువంటి ఈవీఎం ట్యాంపరింగ్ ఏం జరగలేదు సార్ వింటున్నా ఎటువంటి ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదు అని చెప్పని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం ఇప్పుడు ఏమంటామంటే ప్రజలంతా ఒక పక్క ఉండి నిర్ణయించినటువంటి ఎన్నికల స్వేచ్ఛని అధికారాన్ని ఇచ్చినటువంటి తీర్పుని చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారు కదా ఈవీఎం పైన అవును అవునండి అది మీకు అదే నేను అంటానండి గెలిస్తే సంతోషం సార్ గెలవకపోతేనే సందేహం మాకు అక్కడ వచ్చింది కదా మొన్న ఈ మధ్య వారి వైసీపీ పార్టీ నాయకురాలు వారేం మాట్లాడారు మాకు 40% ఓట్లు వచ్చినాయి మేము ఎందుకు అధికారంలోకి రాలేదని అనుమానం వచ్చింది వారికి అవును 50% వారు అధికారంలోకి వచ్చారేంటని చెప్పని ఆలోచన రాలేదు ఎందుకంటే ఓటమి మనిషిని అనేక రకాలుగా మార్చేటువంటి పని జరిగింది వారి యొక్క మెదళ్ళు కూడా రకరకాలు కదిలిపోయేటువంటి పరిస్థితి ఉంది అదే పార్టీ అయినా ఈ రోజున ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేలో హర్యానాలో 100కి 100% ఓడిపోతుందని చెప్పారు అదే ఎగ్జిట్ పోల్స్ భారతీయ జనతా పార్టీ 300 సీట్లు పైన వస్తాయని కూడా చెప్పారు అవును 300 సీట్లు పైన వస్తాయని ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా 300 లోపల వస్తాయని చెప్పినటువంటి పరిస్థితి లేదండి కానీ 242 దగ్గరకు వచ్చేందుకు భారతీయ జనతా పార్టీ మాకు అన్యాయం జరిగిందని చెప్పినటువంటి పరిస్థితి లేదే అధికారానికి కావాల్సిన ఎన్డీఏ కూటమితో అధికారంలోకి వెళ్ళే బాజీ హర్యానా అంశాన్ని ఎందుకు వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారంటే అప్పటికే 2 సార్లు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు తర్వాత దాంతోపాటు మనం చూసాం రైతుల ఆందోళన అవన్నీ ఆ టైంలో చూసాం ఎంత పెద్ద ఎత్తున రైతుల ఆందోళన చేశారు హర్యానా రైతులు సో ఇదంతా కూడా బీజేపీ కాస్త నెగిటివ్ ఖచ్చితంగా నెగిటివ్ ఉంటుంది వీళ్ళందరూ కాంగ్రెస్ వైపు ఉంటారని అందరూ అనుకున్నారు సో దీంతో కాస్త అనుమానాలు మనం చూసాం ఏ స్థాయిలో అక్కడంతా ఆందోళన జరిగింది వ్యతిరేకంగా బీజేపీకి అనేది ఇక్కడ హర్యానా ఒకటే దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మనం యూపీలో మాకు అన్ని వస్తాయని మేము అనుకున్నాం యూపీలో సీట్ల దగ్గర ఉంది మేము అన్నామా సమాజ్వాదీ పార్టీ గెలిచిందని చెప్పి దాని మీద ఏమన్నా మోపామా అదేవిధంగా మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలు కానీ అదేవిధంగా మధ్యప్రదేశ్లో జరిగిన ఎన్నికలు కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మాట్లాడకుండా భారతీయ జనతా పార్టీ ఓటర్ అంగీకరించినటువంటి తీరు కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకోద్దని ఆశించి ఎన్నికల పోలింగ్ సరళిలో అర్బన్ లో ఉన్నటువంటి ఓటర్లు రూరల్ లో ఉన్నటువంటి ఓటర్లు ఒక్కొక్క ప్రాంతంలో ఒక ఇండిపెండెంట్ గెలవటం ఒక్కొక్క ప్రాంతంలో బీఎస్పీ గెలవటం ఒక్కొక్క ప్రాంతంలో ఓటింగ్ సరళిలో 1% 2% వచ్చినటువంటి పార్టీలు రాజకీయ పార్టీ యొక్క లెక్కలన్నీ ఎందుకు తీసుకోరు పరిగణలోకి అవేమీ కాకుండా డైరెక్ట్ గా ఓడిపోయామంటే మీకు ఈవీఎంలు బట్టలు నొక్కారనుకుంటే మరి వాళ్ళకి 30 సీట్లు వచ్చినాయి అవి ఎలా వచ్చినాయి అనేటువంటి ప్రశ్న రైజ్ అవుద్ది కదా సార్ 10 సీట్లు 11 సీట్లతో అధికారాన్ని సాధించిన తర్వాత ఆ 10 11 సీట్లు కూడా మాకు రాకుండా ఆలకెందుకు వచ్చాయి ఒక 15 సీట్లు భారతీయ జనతా పార్టీకి 500 సీట్లు తేడాతో 500 ఓట్లు తేడాతో వచ్చినాయండి రైట్ ఓకే 10 సీట్లు కాంగ్రెస్ పార్టీకి 500 సీట్లు తేడాతో పోయినాయండి
రైట్. ఇది మనం ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇప్పుడు పెద్దలు అక్కడ రాజకీయ అనుభవం ఉన్నటువంటి పరిస్థితి గారు లాంటి వారు ఉన్నారు. మీరు డిబేట్ పిలిచినప్పుడు కూడా అలాంటి వారిని పిలిచినప్పుడు కూడా వారు మాట్లాడేటువంటి ఎలా పద్ధతి ఉందో ఇది అధినాయకత్వాన్ని కూడా ఉండాలి మాట్లాడేటప్పుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారంటే ఓడిపోగానే ఈవీఎం లో ట్యాంపరింగ్ జరిగిపోయింది, ఒక్కొక్క దాంట్లో 50,000 పైన ఓట్లు పెట్టారు, నొక్కగానే 50,000 నుంచి స్టార్ట్ అయింది ఆ పార్టీ గారంటే కాదు. కాదు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా, చెప్పలేము ఏ రకంగా ఏం జరిగింది అనేది కూడా. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కదా. టెక్నాలజీ పెరిగి బీజేపీ గెలవాల్సి వస్తే కాశ్మీర్ లో కూడా బీజేపీ గెలవాలండి. జమ్మూలో కూడా 32 సీట్లు గెలవాలండి, 29 వచ్చి ఆగాల్సిన అవసరం లేదండి. తెలంగాణ పార్లమెంట్ లో కూడా అదే పరిస్థితి జరిగింది. కాశ్మీర్ లో బీజేపీ గెలలేదండి. ఒక వేర్పాటు వాది జైల్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గెలిచాడు అక్కడ. పంజాబ్ లో ఖలిస్తాన్ ఉద్యమానికి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తి, జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, అతను గెలిచాడు అక్కడ. అతను కూడా ఓటేయాలని చెప్పి, అతనికి కావాలని చెప్పి గెలిపించాలని చెప్పి అని కోరుకుంటారండి ఎవరన్నా? రైట్, ఓకే. దేశ ప్రజాస్వామ్యాన్ని మనం వికరించకూడదండి. ప్రజాస్వామ్యంలో మార్పులు కావాల్సి వస్తే మార్పులు చెప్పొచ్చు, కానీ ఆ ప్రజాస్వామ్యంలో అన్యాయం జరిగింది.